గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని 175 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే ఇండోర్ స్టేడియానికి సంబంధించి ఆకృతులు పూర్తయ్యాయని, త్వరలోనే గ్లోబల్ టెండర్లు పిలుస్తామని చెప్పారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో అఖిల భారత అండర్-13 బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి ప్రారంభించారు. నవీ ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయి క్రీడా కేంద్రంగా మారబోతోందని, అమరావతి విశాఖ తిరుపతిలో క్రీడా నగరాలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదిక కావాలి. దానికి తగిన విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆల్రెడీ సిటీస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత పీపీపీ కింద కూడా డెవలప్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం కూడా దాదాపు డిసెంబర్ నుంచి దాన్ని అనేక రకాలుగా డిజైన్స్ చేస్తూ ఉన్నాం. చాలా మంచి స్పందన వస్తూ ఉంది. దానికి టక్కర్ గారితో కమిటీ కూడా వేసాం. కమిటీ కూడా టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారు. టెండర్ డాక్యుమెంట్ కూడా త్వరలోనే టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది.